శ్రీదేవి డ్రామా కంపెనీ అంటున్నా అభి రాఘవ గారు మీరు ఫస్ట్ టైం కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఇక్కడ కొంతమంది రియల్ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ రియల్ బిహేవియర్ ఏంటి వాళ్ళ గురించి చెప్పడానికి ఒక కొంతమంది వ్యక్తులు రాబోతున్నారు అందులో ముందుగా మనం వెల్కమ్ చేయబోతున్నాం మురారిని సో లెట్స్ వెల్కమ్ మురారి మీ అందరికీ నా లడ్డూలో నమస్కారం లడ్డూలో నమస్కారం మా నాన్నగారి గురించి చెప్తున్నాను నేను బబుల్ గమ్ తింటే ఎలా సాగుతుందో మా నాన్న స్కిట్లు కూడా అలా సాగుతూ ఉంటుంది చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా నీకు రెండు డైలాగులు కావాలి కదా పూని బతుకుచరా నాకు కొద్దిగా పేమెంట్ రావాలి మీ డాడీ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు ఏమన్నా అడగరా కొడుకు నాకే ఇవ్వరు నీకెందుకు ఇస్తారు నీకెందుకు ఇస్తారు ఏయ్ మీ డాడీకి నేను లెఫ్ట్ రైట్ తెలుసా రైట్ పోనీలే గాని లెఫ్ట్ ను లెఫ్ట్ ను ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు అసలు ఎందుకు ఎందుకంటే అందరు నాలా చిన్న పిల్లలు కాదు ఒక ఆడపిల్లని నీకు కూడా వస్తుందిలే నీకు కూడా వస్తుందిలే అయ్య బాబు అవును నువ్వు ఈ షోకి ఏంటి యాంకర్ నీకే రాదనే కదా ఇది పెట్టింది నాకు డౌట్ ఎవరైనా వస్తే వెల్కమ్ టు రాఘవ అన్నారు కానీ నువ్వేంటో వెల్కమ్ టు రాఘవ ఇప్పుడే చెప్పాను ఇది సూపర్ షో కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓకే సార్ చాలా క్యూట్ గా చేశాడు ఏ తడుకోకుండా క్లీన్ గా ఫ్లో మట్టు చాలా బాగుంది ఎవరు రాఘవ గారు అబ్బాయి సార్ మీ ట్రైనింగ్ అనుకుంటాను మంచి గొప్ప భవిష్యత్తు ఉంది తనకి పిల్లాడే బాగా చెప్పాడు ఆయనకంటే చాలా ఈజీ ఉంది మంచి గొప్ప భవిష్యత్తు ఉంది నాన్న నీకు నీ పేరేంటి బంగారం మురారి ఓ మురారి అనే పేరు ఆల్మోస్ట్ అన్ని షోలకు పిలుస్తారు కదా ఎందుకు అన్నిటికీ రావట్లేదు అంటే నాన్న వద్దంటున్నాడు తొక్కేస్తున్నాడు ఇప్పటి నుంచి మంచి పని చేశారు అందరు నమ్మండి బాగుంది మురారి వండర్ఫుల్ ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ నాన్న బంగారం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మురారి థ్యాంక్ యూ సో మచ్ వన్ ఆర్టిస్ట్ ఎందుకు అవుతాను అడుగు చెప్తాడు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు ఫస్ట్ నేను పైలట్ అవుదాం అనుకున్నా మా నాన్న ఒకసారి నన్ను జబర్దస్త్ కి తీసుకెళ్లి మామూలు క్యారెక్టర్ లాగా నుంచో పెట్టారు అప్పుడు నాకు నచ్చింది బాగా యాక్టింగ్ పైలట్ ని యాంకర్ యాక్టర్ చేశారు యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కానీ నీలా అవ్వకూడదు అనుకుంటా సారీ నాన్న నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చో మ్యాజికల్ చేస్తామంట కదా అవును నోట్లోంచి కొద్దిగా యాంకరింగ్ చేయొచ్చు కదా మైక్ ఆఫ్ చేసారా ప్లీజ్ డాడీ దగ్గర మ్యాజిక్ లో నాకు ఏమి ఇష్టమో తెలుసా ఏంటి ఆర్ అయితే కనబడు ఇప్పుడు నెక్స్ట్ అద్భుతంగా చేయడానికి మన నాటి నరేష్ గారు రాబోతున్నారు ఐశ్వర్య నిన్ను ముద్ర అవట్లేదా అప్పుడు ఎప్పుడు వచ్చి లేదురా ఇప్పుడు తమ్ముడు పెద్దోడు చెప్పాడు కదరా ఇవాళ గురువుల దినోత్సవం కాబట్టి ముందుగా మా గురువుల గురించి చెప్పాలి వాళ్ళు ఎవరో కాదు బుల్లడి భాస్కర్ సునామి సుధాకర్ గారు ఒకసారి వాళ్ళు గట్టిగా చప్పట్లు ముందుగా మా గురువుల గురించి చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు ఈ సందర్భం చెప్పమంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది గురువులు అంటే ముందు శిష్యుల స్థాయి పెంచాలి కానీ శిష్యుల్ని వాడుకొని గురువుల స్థాయి పెంచుకున్న వాళ్ళు వీళ్ళు గురువులు ఒకసారి వీళ్ళు నన్ను ఏ ఎక్కడికి ఎత్తికి తీసుకెళ్ళలేదండి నా కష్టంతో నా కృషితో నేను ఒక్కనే పైకొచ్చాను
బాస్కెట్ స్కిట్లు కూడా హానికరం అని స్వచ్ఛంగా లొంగిపోయే గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే నా దాంట్లో పేమెంట్ అడుగుతాడు. ఇక ఆపేయడం బెటర్ ఆయన గురించి. ఇప్పుడు నవ్వండి, ఇప్పుడు నవ్వండి. ఇప్పుడు సుధాకర్ గారి గురించి. చిన్నప్పుడు మా టీచర్ రూపం లేని ఒక హమీబానే అని చెప్పింది, కానీ సుధాకర్ నేను చూసిన తర్వాత అర్థమైంది రూపం లేని హమీబా ఒక్కదానికే కాదు సుధాకర్ అన్న కూడా. ఓకే, యా వన్ టైం వాచబుల్. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 100కి 200 కూడా ఇవ్వట్లు వెళ్తాడు. ఆ 200లో కూడా 100 రూపాయలు బాస్కెట్ అన్నకి ఇస్తాడు. నేనే తక్కువ కాదు, ఆ 100 రూపాయలు 50 రూపాయలు నేను తీసుకుంటాను. మీకు పేమెంట్ ఇస్తున్నారా? ఇస్తున్నారు, దానికి కొంచెమన్నా చెప్పాలి కదా, కొంచెమన్నా చెప్పాలి కదా. భాస్కర్ సుధాకర్ కాదు నాట్ రోస్టింగ్ అయ్యేలా ఉంది. కమిడియన్ అంటే టైమింగ్ ఉండాల్సిన అవసరం లేదు, తలరాత్రలో మన టైం బాగుంటే చాలు అనే వ్యక్తి. నిజంగా మల్లెమాల ఇన్ని రోజులు ఎందుకు ఈయన కమిడియన్ గా గుర్తించదో నాకు అర్థం కాదు. 7 ఏళ్ళు ఈయన భరిస్తూ ఈయనకి పేమెంట్ ఇచ్చింది. ఆయన స్కిట్లో డైలాగులు మర్చిపోతే టీమ్ లీడర్ తిడతాడని బాధ ఉండదు, ఎందుకంటే గంటలోనే మర్చిపోతాడు కాబట్టి. ఈడు వచ్చాడు రాఘవ్ గారు చూస్తున్నాను కానీ నీకు పేమెంట్ ఎంత ఇస్తున్నారా? 10 ఇస్తున్నారు. సగం నాకు ఎవరు, నేను చెప్తాను, నేను చెప్తాను. ఒక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి ఎందుకు దేవుడా? అంటే అమ్మాయి కొద్ది బాగుంది అందుకే. అంటే నవ్వడం అబ్బాయికి ఏ చేయలేవురా? నేను స్వచ్ఛందంగా లొంగిపోతానండి దయచేసి. జడ్జిమెంట్ చెప్పట్లు అలాంటి జడ్జిమెంట్ కావాలా సార్? ఎంతో మంది జడ్జిమెంట్ ఇచ్చాము, ఇది మటు జడ్జిమెంట్ లేని జడ్జిమెంట్ అన్నమాట. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో బిస్కెట్స్ అని చూస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకే ఎనర్జీలో ఉంటారు మీరు, ఎక్కడ డ్రాప్ అనేది లేదు, ఎప్పుడు నవ్వుతూ చక్కగా చేస్తుంటారు మీరు. నేను తరువులు ఎంజాయ్, ఇలా డెఫినెట్ గా మా ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకుని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయి, లేకపోతే చూడు ఎలా ఉందో. నువ్వు చేయవు అన్ని చేయవు ఏంటన్నది? బాగా చేద్దామని ప్రిపేర్ అవుదామని చెప్తున్నామాట. ఇప్పుడు నువ్వు యాంకర్ చేస్తున్నా అనుకుంటున్నావా? సరే నేర్చుకుంటానన్నా. నేను చేస్తా అన్నా. నీకు ఎంత ఇస్తారన్న పేమెంట్? ఇస్తున్నారు నాన్న ఏదో కొంచెం. అసలు ఎందుకు ఇస్తున్నారన్న? ఆ కళ్ళ చూడు నాకు ఇవ్వన్నా. మ్యూజిక్ పెట్టండి. అన్నా దీనికే కదన్నా నీకు పేమెంట్ ఇస్తుంది. నాకన్నా బాగా చేసావు. శ్రీదేవి డ్రామా కంపెనీ.